మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చతుర్దశిని సంకటహర చతుర్దశిగా జరుపుకుంటూ ఉంటారు. అయితే రేపు అనగా జనవరి 2, 2021 సంవత్సరంలోనే మొదటి సంకటహర చతుర్దశి రాబోతుంది. అయితే ఈ సంకటహర చతుర్దశి రోజున ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీకు ఉండే తీవ్రమైన అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు అంటూ ఉన్నారు. మరి ఏం చేస్తే మీకుండే అప్పులు తొలగిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఎంతో కష్టపడతారు. నెలంతా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడతారు. ఇలా రేయింబగళ్ళు కష్టపడి సంపాదించిన ధనాన్నంతా కూడా అప్పులు కడతారు. అప్పులు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది వారి సంపాదన అంతా కూడా. సంపాదించిన డబ్బంతా కూడా ఇలాగే అప్పులు పాలవుతూ ఉంటుంది. నాకే ఎందుకు దేవుడా ఇన్ని కష్టాలు అని ఎంతో బాధపడుతూ ఉంటారు. పూర్వ జన్మల కర్మల వలన కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు ఉండే అప్పులు ఈ సంవత్సరంలో అయినా సరే తీరిపోవాలంటే జనవరి 2 అంటే సంకటహర చతుర్దశి రోజు ఇలా చేయండి. బొబ్బర్లు అని ఉంటాయి కదా, వీటినే కొంతమంది అలసందలు అని కూడా అంటారు. అలసందలన్నా బొబ్బర్లన్నా ఒకటే. వీటిని ఒకరోజు ముందే తెచ్చుకొని నానబెట్టండి. సంకటహర చతుర్దశి రోజు 10 గంటల లోపు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయండి. నానబెట్టిన బొబ్బర్లో సగం ప్రసాదానికి, మిగిలిన సగం అర్చనకు, కనుక వేరువేరుగా 2 భాగాలుగా చేసుకొని ఉంచండి. సంకటహర చతుర్దశి రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పూజగదిలో స్వామివారిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజించుకోండి. ముందుగా పసుపు గణపతిని చేసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ తర్వాత గణపతి ఫోటోను ప్లేట్లలో ఉంచి అలంకరించండి. ఇప్పుడు నానబెట్టిన బొబ్బర్లు ఉన్నాయి కదా, ఆ బొబ్బర్లను ఒక్కొక్కటిగా స్వామివారికి సమర్పిస్తూ ఈ సంవత్సరంలో మీకు ఉన్న అప్పులు తీరిపోవాలని, సంపదలతో సంతోషంగా జీవించాలని మీ కోరికను చెప్పుకొని బొబ్బర్లతో అష్టోత్తరం చేసుకోండి. ఈ సంవత్సరమంతా కూడా ధనానికి లోటు లేకుండా జీవించాలి నాయన, అప్పులు తీరిపోవాలి, మాకు ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరాలి అనుకుని అష్టోత్తరం చేసుకోండి. ఈ అష్టోత్తరం అయిపోయిన తర్వాత బొబ్బర్లు తాలింపు పెట్టి నివేదన చేయండి. ఇంటిల్లిపాది ప్రసాదాన్ని స్వీకరించండి. స్వామివారికి అర్చన చేసిన బొబ్బర్లు ఉన్నాయి కదా, ఈ బొబ్బర్లను మరునాడు తీసి నీటితో శుభ్రంగా కడిగి ఈ బొబ్బర్లకు బెల్లం కలిపి గోమాతకు తినిపించండి. ముందు ఆవు చుట్టూ 6 ప్రదక్షిణలు చేసి ఆ తరువాత ఈ బొబ్బర్లను ఆవుకు పెట్టేయండి. అంతే, సంకటహర చతుర్థి రోజు ఈ విధంగా చేసినట్లయితే చాలా చక్కగా మరియు సులభంగా మీకు ఉన్న అప్పులు కోరికలు కూడా తీరిపోతాయి. నమ్మకంతో చేయండి. ఎన్ని కోట్లైనా, ఎన్ని లక్షల రూపాయల అప్పులైనా తేలికగా తీరే మార్గాన్ని ఆ స్వామివారే మీకు చూపిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా జనవరి 2 సంకటహర చతుర్దశి రోజు ఈ పరిహారాన్ని చేసి మీకు ఉన్న అప్పులన్నిటినీ తీర్చుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.